Tarigonda Vengamamba Telugu. ముందు నువ్వు ఇంటికి పదమ్మా, మీ అమ్మ నీ కోసం కలవరిస్తుంది. క్షమించత్తయ్యా, ఊరిని ఊరివారిని వెలివేసిన దాన్ని మళ్ళీ తగుదునమ్మా అంటూ ఊళ్ళో అడుగుపెట్టలేను. దుర్వాసమునింద్రా, ఆ తరిగుండ తాముడు నన్నిక్కడే తపస్సు చేసుకోమని ఆదేశిస్తున్నాడు. తరిగుండధామా, లక్ష్మీ నృసింహ. వెంగమాంబా, భయపడకు. నేటితో తరిగొండకు నీకు రుణం తీరిపోయింది. గుహ అంతర్భాగం నుండి దారి చేస్తున్నాను, వెంకటాచలానికి చేరు. అవునమ్మా. పుడుతుందిలే స్వామి, నాకొక ఆడపిల్లను ప్రసాదించు స్వామి. వెంగమాంబ, తోటి పిల్లలతో ఆటపాటల్లో మునిగి తేలవలసిన వయసు దీనిది. అలాంటిది ఓ ఆట లేదు, ఓ పాట లేదు, సరికదా? అయితే గుడి లేకపోతే ఇదిగో ఇలా పూజగదిలో కూర్చుంటోంది. అమ్మాయికి పెనిమిటి ఆ ఏడు కొండలోడే అని చెబుతా ఉంది. నన్ను ఆ వెంకటాచలపతికిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు ఈ వెంకటాచలపతికిచ్చి పెళ్లి చేశారు. నేను అత్తారింటికి వెళ్ళను. ఈ రెండు కుటుంబాల పరువు నీ చేతుల్లో ఉంది. ఇక్కడ పడండు. నాలుగు రోజులు పస్తుంటే గుళ్ళో నీ చుట్టూ ఉన్నది ఊరు జనమో నీ దేవుడో తెలిసొస్తుంది. వామగారు బల్లండే. నేను తరిగుండ వారి ఆడపడుచుని, ఇంజేటి వారి కోడల్ని. ఆయనకి మళ్ళీ పెళ్లి చేయడానికి నేను ఏమాత్రం అంగీకరించను. ఈ మధ్య నీ నోటి వెంట ఏదొచ్చినా జరుగుతోంది. అల్లుడు కులాసయేనా? మీ అల్లుడు గారు కాలం చేశారమ్మా. నా భర్త చనిపోయిన వెంకటాచలపతి కాదు. నా భర్త అచ్యుతుడు, శాశ్వతుడు, అవ్యయుడు. ఎవరు ఎన్ననుకున్నా ఏవనుకున్నా నేనిలాగే ఉంటాను. నేను పోయేంతవరకు నిత్య సుమంగళిగానే ఉంటాను. ఎవరు ఎన్ననుకున్నా ఏవనుకున్నా నేను రూపావతారం గురువుగారి దగ్గర యోగ శాస్త్రాన్ని నేర్చుకోవాలనే అనుకుంటున్నాను. మీకు ఆశ్రమక్కర్లేదు. ఈనాటి నుంచి
ఈ ఊరిని ఊరి వాళ్ళని నేనే వెలివేస్తున్నాను. వదినా, గుండె రాయి చేసుకోవాలి, తప్పదు. గుండె రాయి చేసుకున్నాను కాబట్టి ఇంకా బ్రతికున్నానేమో వదినా. రాయిలాంటి దేవుణ్ణి నమ్ముకున్నప్పుడే నా గుండె కూడా రాయి అయిపోయింది. వేసిన ప్రతి అడుగు, తగిలిన ప్రతి దెబ్బ ఈ గుండెను రాయిగా మార్చేసింది. నవమాసాలు మోసి కని పెంచిన కూతురు జీవితం నా కళ్ళ ముందే మోడైపోయినప్పుడే నా గుండె రాయి అయిపోయింది. 5వ తనంతో నట్టింట మహాలక్ష్మిలా తిరగాల్సిన ఆడపిల్ల బొట్టు కన్నీటి పొట్టైనప్పుడే నా గుండె రాయి అయిపోయింది. మూకుమ్మడిగా ఊరు ఊరంతా వచ్చి దాని బొట్టును తాళి బొట్టును చెరిపెయ్యాలని చూసినప్పుడే నా గుండె రాయి అయిపోయింది. దేవుళ్ళంటే అన్నయ్య గారు తన కోడలికి అమంగళం జరగకూడదని ప్రాధేయపడుతూ నా కాళ్ళపై పడినప్పుడే నా గుండె రాయి అయిపోయింది. కడుపున పుట్టిన పిల్ల కన్నవాళ్లను ఉన్న ఊరిని వెలివేసినప్పుడే ఈ గుండె రాయి అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు నా కన్న కూతురి నా కళ్ళ ముందే కాలి పూడిదైపోయిందని తెలిసిన పగలని రాయి అయిపోయింది. వదిన, గతాన్ని తవ్వి తలకెత్తుకోవడం వల్ల కన్నీళ్లు తప్ప ఒరిగేది జరిగేది ఏమైనా ఉందా చెప్పు. ఇంతటి సంసారాన్ని ఇంతవరకు ఒంటి చేత్తో నడిపించుకొచ్చిన నీవే ఇలా అయిపోతే ఇక అన్నయ్య సంగతి పిల్లల సంగతి ఏమవుతుందో చెప్పు. కడుపు కోత బాధ ఒక కన్న తల్లికి తప్ప ఇంకెవరికైనా ఉంటుందా వదిన? ఈ కన్నీళ్లు నాకు కొత్తవి కావు, నన్ను విడిచిపోయేవి కావు. ఈ కట్టె రాలిపోతేనే తప్ప. వదిన, దీపాల వేళ ఈ అమంగళం మాటలేమిటి చెప్పు? చెట్టంత కూతురి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయినందుకు అన్నయ్య కుమిలిపోతున్నాడు. నువ్విలా కన్నీళ్లతో కరిగి నీరైపోతే ఇక ఇల్లు వల్లకాడైపోతుంది. దేవుళ్ళంటి అల్లుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడే ఈ ఇల్లు వల్లకాడైపోయింది వదిన. ఈ శ్మశానంలో జీవచ్చవాళ్ళ తిరుగుతున్నావంతే. సింగా అన్నా, అటు చంద్రగిరి కానించి ఇటు మోకాలి పర్వతం కానించి భక్తులెవరైనా వస్తున్నారా లేరా? సుక్కల పర్వతం కాడ మకాన్ చేసినారేమో, చూసి రండి. ఎలుగు రేఖలు వచ్చేలోగా మన పని కాని చెయ్యాలా? అలాగన్నా, వెళ్ళండి, వెళ్ళి ఇక్కడున్నట్టు రావాలా? అలాగన్నా, రండిరా. Thank you.
ఏందిరా సింగా, ఏంటిరా సమాచారం? సుక్కల పర్వతం కాడ ఓ పెళ్లి బృందం మకం చేసిందన్న. తెల్లదొరల తాబేదారులు ఎవరైనా కాపలా కాసినారేమో చూసినావా? ఆరి జాడ ఎక్కడా కానరాలేదన్నా. మరింకెందుకు ఆలస్యం? పదండ్రా, రండ్రా. రాజేసి 3 నాళ్ళయ్యింది. అయిన వాళ్ళని చంపుకోగలమే కాని ఆకలిని చంపుకోలేం కదా. పస్తులుండమని నేనెవరిని శాసించలేదు కదమ్మా. నువ్వు శాసించినా శాసించకపోయినా ఇంటి యజమానివి. నువ్వు పచ్చి గంగైనా ముట్టకుండా ఇంట్లో వాళ్ళు ముద్దెత్తుతారా చెప్పు. మనందరితో పాటు పచ్చి బాలింతరాలు కావేరి కూడా పస్తులుండాల్సి వస్తుంది. సరే, నువ్వు స్నానం చేసి మడికట్టుకో. అలాగే అన్నయ్య. బావా. ఏం బావా, ఇంజేటి వారికి కబురం దించావా? వెళ్ళాను బావా, కానీ అన్నయ్య గారు వదిన గారు 3 నాళ్ళ కిందటే కాశీకి వెళ్ళారట. కాశ్యాంతు మరణాన్ముక్తి. సరే, తెలిసిన నాటికే వాళ్ళకి వార్త తెలుస్తుంది. తెలియనన్నాళ్ళైనా వాళ్ళు కాశీలో ప్రశాంతంగా ఉంటారు. మనవిలాగూ ఏడుస్తున్నావు. వాళ్ళని ఏడిపించడం దేనికని? ఆ భగవంతుడు వాళ్ళని కాశీకి రప్పించుకుని ఉంటాడు. మనిషి బ్రతుకుండగా పుట్టినరోజులు లెక్క పెట్టుకుంటారు, పోయిన తర్వాత దినాలు లెక్క పెట్టుకుంటారు. ఎరా అబ్బాయి, కోడలు పిల్లతో ఎక్కడికో బయలుదేరినట్టున్నావు. ఎక్కడికో కాదండి బాబాయ్ గారు, మా సంటోడు పుట్టినప్పుడు సోమవారం దర్శనానికి వస్తారని మొక్కుకున్నాం. వ్యాపారం గొడవల పడి వెళ్ళడం కుదరలేదు. ఇదిగో ఇన్నాళ్ళగా 7 గంటలోడి దయ కలిగింది, బయలుదేరాం. శుభం, చీకటి పడకుండా చుక్కల పర్వతం దాటి వెళ్ళేలా చూసుకోండి. ఈ మధ్య దొంగల బెడద ఎక్కువగా ఉందట. మొన్న మధ్య తిరుమలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పారు. అందుకే బాబాయ్ నగానట్రా కొంపలో దాశారు. కానీ మీ గోడల పిల్ల వినే రకమా ఏంటి? అన్నిటికీ ఆ 7 కొండలాడే ఉన్నాడని బయలుదేరాను. మరి వెళ్ళిరానా బాబాయ్? శుభంగా వెళ్ళి ఆ 7 కొండల వాడు దర్శనం చేసుకురండి. వెళ్ళండి. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద. గోవిందా.
చీకట్లో కొండెక్కలేం గాని ఈ రేత్రికి ఇక్కడే ఉండి పొద్దుగాలే బయలుదేరదాం. అమ్మో ఇక్కడ దొంగలు కొడతారే ఆచార్య గారు చెప్పారు, వద్దన్నా వెనకంటే నగానట్లా మరీ దిగేసుకొచ్చావు. దొంగలేరు దొరలేరు ఊరుకోవయ్యా, ఎవడన్నా వస్తే ఒక్క గుద్దు గుద్దు అనండి నెత్తు కక్కోవాలి. మరంచేత నోరు మూసుకొని పడుకోవయ్యా. అన్నిటికా ఏడు కొండల వాడే ఉన్నాడయ్యా. ఏందిరా సింగా, ఏందిరా సమాచారం? మోకాల పర్వతం కాడ ఓ శక్తి కుటుంబం మకం వేసిందన్న. మరి ఇంకెందుకు ఆలస్యం? పదండి దోచుకుందాం. అంటన్నా ఎక్కడికి మారుకున్నారు? ఇక్కడే జారబడదాం, పడుకోండిరా. ఆంజనేయుడి దగ్గర దెయ్యాలు భూతాలు ఉండవు, ఉండు, నేను వెళ్ళి చూసి వస్తాను. సందేహం లేదు యంగమామే, అయితే మంటల్లో పడి చచ్చిపోలేదన్నమాట, ఏదో మాయగా ఉంది. మాయో మంత్రమో మనకెందుకు, ముందు మనం కొండ మీదకి వెళ్ళొద్దాం పద. అంటావా? అంతే అంతే, అంతగా చెప్పాలనుకుంటే మన ఊరు పోయాక కణమన్నైతే చెప్దాం. సరే సరే యంగమామ తల్లే, వెళ్ళొద్దాం తల్లే, వెళ్ళొద్దాం తల్లే. వెంకాయమ్మ జీవితం నా కళ్ళ ముందు ఇలా కాలి బూడిదైపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. జరిగేదాన్ని జరగబోయేదాన్ని మనం ఎలా తెలుసుకోగలం రా అబ్బాయి? అలా జరిగేదే ఆపగలిగితే కృష్ణ పరమాత్మ భారత యుద్ధాన్ని జరగనిచ్చేవాడంటావా? ఇది అంతే, అంతా మన చేతిలో ఉందని మిడిచిపడుతుంటాం. కానీ ఏది మన చేతిలో లేదని తెలుసుకునేసరికి చెయ్యి దాటిపోతుంది.
నా కళ్ళ ముందే పుట్టి పెరిగిన పిల్ల, నా కళ్ళ ముందే కాలి బూడిదైపోవడం నా తప్పు చాలా ఉంది బాబా. ఆయాల నారాయణ ముదిర ఎంకయ్యమ్ని ఊళ్ళోకి తీసుకొస్తుంటే ఆ కూర నాయాళ్ళకి వంత పాడేనే తప్ప గ్రామ పెద్దగా ఇది తప్పని చెప్పలేకపోయాను. ఆయాల ఎంకయ్యమ్మ ఇంటికి వచ్చినట్టయితే ఈ ఘోరం జరిగి ఉండకపోయేది. ఏదైనా జరిగిపోయిన తర్వాతే మనం ఆలోచిస్తూ ఉంటాం, ఆనాడు అలా చేసి ఉండకపోతే ఇలా జరిగేది కాదు కదా అనుకుంటూ ఉంటాం. లేదు బాబా, నేను చేసింది పెద్ద తప్పే. ఆ తరిగుండదాముడు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా. తమరు ఎలాగంటే అలా అనలేరు బాబయ్య, ఎందుకంటే తప్పు అందరిది కాబట్టి. తల్లి, నీ కడుపు కోత సంగతి నాకు తెలుసు. వెంగమాంబ అన్నట్టు కాలం కఠిన శిలనైనా కరిగిస్తుంది. కాలగర్భంలో కలిసిపోని వారెవరు? మనిషి బ్రతికుండగా లెక్కకు రాని దినాలు పోయిన తర్వాత లెక్క పెట్టుకుంటాం. కోడలు కనిపించకుండా పోయి 10 నాళ్ళయ్యి, పోయిన పిల్లకు ఇన్ని నీళ్లు దార వదలాలి కదమ్మా. వెంగమాంబిలాపన్నంతరికి కన్నీళ్లు మిగిల్చి పోదు అనుకోలేదమ్మా. అది వెళ్ళిపోలేదన్నయ్యా. ఈ మనుషుల మనసుల్లో అసూయ ద్వేషాలే దాన్ని పలు తీసుకున్నాయి. ఒసే బంగా, ఏదో రూపేణా భగవంతుడు ఎత్తుకుపోతాడే గాని నింద తన నెత్తెన వేసుకుంటాటే ఈ పిచ్చి గాని. అరుపులు బంగారం కాను, పిల్ల పోయి వాళ్ళు ఏడుస్తుంటే ఇల్లెగిరిపోయేలా నీ అరుపులు కేకలు ఏమిటయ్యా? చాలే నారాయణ మోదన, ఊరుకో అమంగళం మాటలో నువ్వును. ఓరి పిచ్చి నాయన, నువ్వు ఊర్లో తగిలినట్టు లేవు. పిల్లది పోయి వాళ్ళకి 10 దినాలు అయింది. దశదిన కర్మకి ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు ఇలా డాగాయిచ్చేదో చేస్తారనే పరిగెత్తుకొచ్చాను. ఏమిటి బావా నువ్వనేది? బావగారు, మీరు ఏడుపులు సోగండాలు కట్టిపెట్టండి. వెంగమాంబ మొగిలిపెంట ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర సలక్షణంగా ఉంది. అవునమ్మా, నేను కళ్ళారా చూశాను. నా కళ్ళను నేనే నమ్మలేదు అనుకో. ఆపండి, నా కూతురు బ్రతికే ఉంది. బాబాయ్, నీ మనవరాలు బ్రతికే ఉంది. ఒరే కావుడు, నా కూతురు బ్రతికే ఉందిరా. అన్నయ్య, నీ కోడలు బ్రతికే ఉంది. దేవుడా, దేవుడా, ఎవడే ఎవడే, మన వెంగబాబు బ్రతికే ఉందండి. మన వెంగబాబు బ్రతికే ఉంది. వెంగబాబు బ్రతికే. అయ్యో కూతురా. వెంగమాంబ, ఇన్నాళ్ళ కరుణించావా స్వామి? కరుణించాను కాబట్టే కనిపించాను. నా మాట విని కొండపైకి చేరుకు. చేరుకుంటాను స్వామి, చేరుకుంటాను. నీ పాదాల చింతకే చేరుకుంటాను.